హలో అండ్ వెల్కమ్ టు రిచ్ అండ్ వెంకటేష్. ఈ T20 వరల్డ్ కప్ గెలుపు మనకి చాలా రకాలుగా అనేక రకాలుగా ఎమోషనల్ విన్. రాహుల్ ద్రావిడ్కి అది తన కోచింగ్ అసైన్మెంట్లో చివరి రోజున టైటిల్ రావడంకైతే, అలాగే గేమ్ నుంచి అదే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్న రోహిత్, కోహ్లీ అండ్ జడేజాకి వాళ్ళకి ఒక రకమైన ఎమోషన్స్, అండ్ హార్దిక్ పాండ్యాకి ఈ విన్ చాలా చాలా ఎమోషనల్, అండ్ అతని కెరియర్ని రిజరెక్ట్ చేసింది, మళ్ళీ పునరుజ్జీవింప చేసింది కెరియర్ కదా. 3 నెలల క్రితం హార్దిక్ పాండే పరిస్థితి ఏంటి? వి ఆల్ లవ్ టు హేట్ హిమ్. దేశంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్లో 90% పీపుల్ హేటెడ్ హిమ్ లైక్ ఎనీథింగ్. దే ఎంజాయిడ్ హేటింగ్ హిమ్, దే ఎంజాయిడ్ బూయింగ్ హిమ్. ఏ గ్రౌండ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అతనికి మీద విపరీతంగా బూయింగ్ జరిగింది. అతను అందరు విక్రయించారు. అతను బౌలింగ్కి వచ్చినా, బౌండరీలో నిలబడినా, ఏం చేసినా, బ్యాటింగ్కి వచ్చినా, ఏం చేసినా, వాట్ ఎవర్ హీ హాజ్ డన్ హ్యాస్ బీన్ హెకిల్డ్ ఎట్. అంత ఘోరమైన బూయింగ్ జరిగింది. రామ అంటే భూతై. మహాకవి శ్రీశ్రీ ఒక సందర్భంలో అంటాడు, సకుల వలన పరిచ్యుతుడు, జనుల వలన తిరస్కృతుడు, సంఘానికి బహిష్కృతుడు. అలాంటి పరిస్థితి హార్దిక్ పాండే. ఆ ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ అతను తీసుకోవడం, రోహిత్కి అతనికి ఉన్న ఆ గ్యాప్ అనండి, డిస్కార్డ్ అనండి, వాట్ ఎవర్, అది చాలా 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 హేట్రేట్ క్రియేట్ చేసింది. అతని పర్ఫార్మెన్స్ దారుణంగా ఎఫెక్ట్ చేసింది. అంటే అతనికి ఆ ప్రెషర్ ఉంది క్రౌడ్ నుంచి. ఆ ప్రెషర్ ఎవరు మాత్రం తట్టుకోగలరు? నిజంగా వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ యూ. అంత దారుణమైన ట్రోలింగ్, అంత దారుణమైన బూయింగ్ అనేది తట్టుకోవడం చాలా కష్టం. సరే, నేను సోషల్ మీడియాలో చూడట్లేదు, కళ్ళు మూసుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఏం చేస్తున్నాను అనుకుంటే, గ్రౌండ్లో ఆడుతున్నాడు కదా, హీ వాజ్ ప్లేయింగ్ మ్యాచెస్. ఎక్కడ వెళ్ళినా, వాళ్ళ హోమ్ గ్రౌండ్ ముంబైలో అయినా, హైదరాబాద్లో నేను స్వయంగా చూశాను, వాజ్ బూడ్ ఎవ్రీ టైమ్ వెన్ టాస్క్ టైంలో కానీ, ఎక్కడ కానీ, ఎక్కడ పెట్టినా కూడా. అండ్ తర్వాత రోహిత్ కూడా చెప్పాల్సి వచ్చింది ఒక స్టేజ్లో, అండ్ సంజయ్ మంజ్రేకర్ సైలెన్స్ అని కూడా అనడం జరిగింది. సో ఇలాంటివి అన్నీ చూసాం మనం. సో దాని నుంచి తట్టుకొని బయటికి రావడం, వచ్చి వరల్డ్ కప్లో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఈజ్ వన్ ఆఫ్ అవర్ హీరోస్ ఆఫ్ ది వరల్డ్ కప్ విన్ వితౌట్ ఎనీ డౌట్. అతని టీంకి ఇచ్చిన బ్యాలెన్స్ అనే అనుకున్నాము. అతని టీంలో అతను ఉన్న బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాడు. అతని వైస్ క్యాప్టెన్స్ ఇవ్వడం మీద కూడా చాలా యాంగ్రీ రియాక్షన్స్ వచ్చాయి. కానీ అప్పుడు కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, టీంకి ఆ బ్యాలెన్స్ ఇస్తాడు అతను ఉండడం వల్ల. ఈ కెన్ ప్లే 3 స్పిన్నర్స్. ఒక ఆల్రౌండర్ టీంలో ఉంటే మీకు దానివల్ల వచ్చే ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో అతను ఆ బ్యాలెన్స్ ఇవ్వడమే కాదు, చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఆ ఆఖరి ఓవర్ వేయడం, ఫైనల్లో ఆఖరి ఓవర్ వేయడం ఒకటే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ టు ది ఎండ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ హిస్ కాంట్రిబ్యూషన్ వస్తే. ఫైనల్ గెలిచాక అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ చెప్పింది ఒకటే మాట, గత 2-3 నెలలుగా నన్ను చాలా ట్రోల్ చేశారు కానీ నేనేం అనలేదు. మామూలుగా అతను నేచర్ కాదు, దాన్ని మళ్ళీ ఏదో ఒకటి అని ఉండేవాడు, వాళ్ళ మీద రియాక్ట్ అయ్యేవాడు వాళ్ళు అతను ట్రోల్ చేస్తున్నా, కానీ అతనేం అనలేదు. అతనిలో కూడా ఆ మెచ్యూరిటీ వచ్చినట్టుగా ఉంది. బహుశా ఏంటంటే అవన్నీ తట్టుకున్నాడు. హీస్ నాట్ అట్టర్డ్ ఎ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ ఎనీబడి. తను ఎంతోమంది క్రిటిసైజ్ చేస్తున్నా, ఒక్క మాట కూడా అనలేదు. అది కాకుండా అతనికి పర్సనల్ ఫ్రంట్లో డివోర్స్, భార్య విడాకులు ఇవ్వడం, ఇవన్నీ కూడా అతనికి చాలా చాలా ఎదురుదెబ్బలు ఎదురై అన్నీ తట్టుకుని నిలబడ్డాడు. అవన్నీ తట్టుకుని ఏ మాటలు మాట్లాడలేదు. ఒకటే అనుకున్నాడు, నేను పర్ఫామ్ చేయాలి, పర్ఫార్మెన్స్ ద్వారా నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది మళ్ళీ సాధించాను. సో అదే జరిగింది. పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేశాడు. అవన్నీ ఆ చిన్న ఎదురు దెబ్బలు, ఆ గాయాలన్నిటి తట్టుకొని ఇప్పుడు అవన్నీ పటాపంచలైపోయాడు. ఎక్కడైతే మనం అతన్ని హేట్ చేశామో, వీఆర్ నౌ లవింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్. హార్దిక్ పాండ్యాకి ఆ హేట్రెడ్, ఆ హేట్ స్టోరీ కాస్త ఒక లవ్ స్టోరీగా మారిపోయింది. దేనివల్ల మారింది? అతను ఏం చేసిన చేష్టల వల్ల కాదు, అతని పర్ఫార్మెన్స్ వల్ల. పర్ఫార్మెన్స్తో మనం ఆకట్టుకున్నాడు, అండ్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. నేను కూడా అతను క్రిటిసైజ్ చేశాను, అయితే ట్రోలింగ్ వేరే, క్రిటిసిజం వేరే. బికాస్ ఐ ఆల్వేస్ సెడ్, ఆల్వేస్
సెట్, మీరు నా వీడియోలు చూసి రెగ్యులర్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. దట్ సెట్ ఐ రెస్పెక్ట్ హిజ్ ఎబిలిటీ యాజ్ ఎ క్రికెటర్, బట్ ఐ డోంట్ లైక్ హిజ్ యాటిట్యూడ్. కానీ యాటిట్యూడ్ కూడా మారినట్టుంది, దెబ్బలు తిన్న తర్వాత, డైవర్స్ కానీ ఇవన్నీ అయిన తర్వాత అతను కూడా కాస్త మెల్లోడ్ అయినట్టున్నాడు, కొద్దిగా మెచ్యూర్ అయినట్టుగా ఉన్నాడు, మెచ్యూరిటీ వచ్చినట్టుంది ప్రవర్తనలో. అందుకే ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా మైనస్ హిజ్ హైపర్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ గుడ్ పర్సన్, వెరీ వెరీ గుడ్ పర్సన్, వెరీ వెరీ గుడ్ ఇండివిజువల్. అండ్ హీ మైట్ సక్సీడ్ రోహిత్ శర్మ ఫర్ క్యాప్టెన్సీ. అంటే ప్రతి బైలాటరల్ T20 సిరీస్లో అతను ఉంటాడని కాదు, అతనికి సఫిషియంట్ రెస్ట్ ఇస్తారు. బట్ నెక్స్ట్ వరల్డ్ కప్కి హీఈస్ ద ఫ్రంట్ రన్నర్ ఫర్ క్యాప్టెన్సీ. రిషబ్ పంత్ లాంటి వాళ్ళు కూడా పోటీలో ఉంటారు. ఈవెన్ సంజు శాంసన్ కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సీనియర్లు ఇద్దరు రిటైర్ అయ్యారు టాప్ ఆర్డర్లో, సంజు శాంసన్ కూడా టీంలో తను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈజ్ అ పొటెన్షియల్ క్యాప్టెన్సీ క్యాండిడేట్ ఇఫ్ హీ డస్ వెల్, తనకి ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటే. సో ఇంకా చాలామంది ఎమర్జ్ అవుతారు క్యాప్టెన్సీ. ఈవెన్ బుమ్రా ఈజ్ ఎ క్యాప్టెన్సీ క్యాండిడేట్, బట్ బుమ్రా కొంచెం ప్రాబ్లం ఏంటంటే అతను ఈవెన్ ఐపీఎల్ సైడ్ కూడా లీడ్ చేయడు. సో మనకి హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఆ క్యాప్టెన్సీ రేస్లో ముందున్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది అంటే అతను బాగా పర్ఫామ్ చేశాడు, ఇవన్నీ తట్టుకున్నాడు, టీం కోసం పర్ఫామ్ చేశాడు. రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకి అతను రిలేషన్ సరిగ్గా లేవనుకున్నాం, కానీ ఆ అదే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో అతను బాగా పర్ఫామ్ చేశాడు. అతను వరల్డ్ కప్ విన్ తర్వాత మీరు చూసే ఉంటారు, లాస్ట్ బాల్ వేసిన తర్వాత సింగిల్ చేశాడు హ్యాట్రిక్ నోకియా, అతనే పెద్ద పెద్దగా అరిచి సెలబ్రేట్ చేసుకోలేదు, ఒక్కసారిగా గ్రౌండ్లో కుప్పకూలినట్టుకు నాలుగు ఆ బౌలర్స్ ఎండ్లో ఒక రిలీఫ్ కనిపించింది. ఒక్కసారిగా తను ఎదుర్కొన్న ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ నెగిటివిటీ అవన్నిటినీ ఒక్కసారి అతని నుంచి దూరం అయినట్టుగా అతనికి అనిపించింది. బోరు బోర్ను వినిపించారు, ప్రతి ఒక్కరు ఏడ్చారు, కానీ హార్దిక్ పాండ్యా బోరు బోర్ను వినిపించారు. అతను చూస్తే మనకేడిపోతుంది, మీకు ఎలా వచ్చిందో లేదు, నాకు కూడా కళ్ళనీళ్ళు తిరిగాయి. సో హార్దిక్ పాండ్యాని అలా చూస్తే విరాట్ కోహ్లీ వాజ్ ఆల్సో క్రైయింగ్. సో దీస్ గైస్ వర్ నోన్ టు బి వెరీ వెరీ టఫ్ గైస్, బట్ హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా ఆ బాధలన్నింటినీ వాటి నుంచి విముక్తుడైనట్టుగా మనకు అనిపించాడు. అండ్ అతను ఎవరు ఓదార్చారు, రోహిత్ శర్మ ఓదార్చాడు అతనికి. ఈ గేవ్ హిమ్ ఎ కిస్, ఈ గేవ్ హిమ్ ఎ హగ్, అతన్ని ఇట్లా పైకెత్తాడు. సో ఒక విజయం, సక్సెస్ అనేది ఎన్ని పొరపచ్చాలు ఉన్నా వాటన్నిటినీ దూరం చేస్తుంది, వాటన్నిటినీ ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తుంది. సో రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా వాళ్ళిద్దరి ఆ బాండింగ్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఎవరు ఎవరికి పర్మనెంట్ ఎనిమీస్ కాదు, పర్మనెంట్ ఫ్రెండ్స్ కాదు. ఒకసారి మన శత్రువులను కూడా ప్రేమించడం ప్రారంభిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, అన్నీ సర్దుకుంటాయి. ఎవ్రీథింగ్ లైఫ్లో నథింగ్ ఈజ్ అబ్సల్యూట్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. కానీ ఇదంతా రావడానికి హార్దిక్ పాండే పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్లో 3/27 బౌలింగ్లో రాణించాడు. సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో 7 runs చేశాడు, కానీ 2 important wickets తీసాడు, 24 runs మాత్రం ఇచ్చాడు. యుఎస్ఏతో కూడా మళ్ళీ బౌలింగ్ బాగా చేశాడు, 2/14 అతని ఫిగర్స్. ఆఫ్ఘనిస్తాన్ మీద బ్యాటింగ్ కూడా బాగా చేశాడు ఈసారి, ఈసారి బ్యాట్స్మెన్గా అతను మనకి అంది వచ్చాడు, 32 చేశాడు, బౌలింగ్లో వికెట్స్ రాలేదు. బంగ్లాదేశ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్, 50 not out and 1/32. బంగ్లాదేశ్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. ఆస్ట్రేలియాతో 27 quick runs చేశాడు, చివరిలో వచ్చి వికెట్లు తీయలేదు. ఇంగ్లాండ్తో 23 చేశాడు అనే లో స్కోరింగ్ మ్యాచ్, వికెట్స్ రాలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చి చెప్పేదే ఉంది, ఆడిన 2 balls 5 not out, బట్ బౌలింగ్లో 3 wickets తీశాడు, ముఖ్యంగా క్లాసన్ వికెట్ దట్ హీ హాస్ టేకెన్ ఇన్ ద 18th over, దట్ వాజ్ ది గేమ్ చేంజర్. అండ్ లాస్ట్ ఓవర్లో 16 runs కావాల్సి వచ్చినప్పుడు ఇంకో 2 wickets తీశాడు, అండ్ ఆ లాస్ట్ ఓవర్లో ఆ 16 runs డిఫెండ్ చేశాడు. సో హార్దిక్ పాండ్యా ప్లేడ్ కీ రోల్ ఇన్ దిస్ విక్టరీ. సో ఎలా ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మనం ఎవరిని పూర్తిగా వాళ్ళని ఒక విలన్లాగా, లేకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఏమైపోయిందంటే దే ఆర్ లైకింగ్ దిస్, ఏంటంటే ఎవరినైనా హేట్ చేయడానికి, వాళ్ళ మీద విరుచుకుపడడానికి, శాపనార్థాలు పెట్టడానికి, బూతులు కురిపించడానికి చాలా లైక్ చేస్తున్నారు. ఏముంది, మీకు దీని మీద కంట్రోల్ లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫిల్టర్ అవుతుంది, అవసరమైన బయటకు వస్తుంది. ఇక్కడ మీ చేతిలో ఉన్న కీబోర్డ్తో ఏదైనా రాయచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంతమందినైనా హర్ట్ చేయొచ్చు, అవతల వాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఎవరు పట్టించుకోరు. సో ఒక్కసారి మనం వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని ఒక్కసారి ఆలోచిస్తే
వాళ్ళని హర్ట్ చేయడంలో ఆనందం అనేది తప్పు కదా. ఎవరిని హర్ట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. సో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది పెద్ద జాడ్యంగా మారింది మన ఇండియన్ సొసైటీ. ప్రపంచంలో కూడా ఉండి ఉంటుంది, ఎందుకంటే సోషల్ మీడియా మీద ఎవరికి కంట్రోల్ లేదు. కానీ దీనివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎంతమంది కెరియర్ నాశనం అవుతాయి, ఎంతమంది జీవితాలు నాశనం. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ చూశాను నేను. ఒక చిన్న పాప ఒక అపార్ట్మెంట్లో అనుకుంటా, సెకండ్ ఫ్లోర్లో ఎక్కడో చివరి దాకా వచ్చేసి హెడ్జ్ దాకా పడిపోయే పరిస్థితి. లక్కీగా ఎవరో వెళ్ళి సేవ్ చేశారు ఆ పాపని. పాపను సేవ్ చేశారు, బాగానే ఉంది, పాపకేం కాలేదు. కానీ ఆ పాప తల్లి ఆ పాపను నెగ్లిజెన్స్ చేసింది, వదిలేసింది, నిర్లక్ష్యంగా వదిలేసింది అని చెప్పి ట్రోలింగ్ చేశారంట సోషల్ మీడియాలో. అది తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. సో ఏదో మనం అంటాము, కానీ అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనేది ఆలోచించాలి కదా. హార్దిక్ పాండ్యా, ఇవన్నీ తట్టుకుని నిజంగా చాలా టఫ్ అండ్గా మెచ్యూర్డ్ క్యారెక్టర్గా ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇదే మెచ్యూరిటీ అతనిలో ఉంటే హీల్ బే సూపర్ స్టార్ ఇండియన్ క్రికెట్.